మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. పిల్లికి గంట ఎవరు కడతారు? అనగనగా ఒక ఎలుకల పట్టణం. అక్కడ ఎన్నో ఎలుకలు నివసించేవి. ఒకరోజు ఆ ఎలుకల పట్టణానికి ఒక పిల్లి వస్తుంది. పిల్లి రాగానే పట్టణంలో ఉన్న ఎలుకలన్నీ భయపడడం మొదలు పెడతాయి. ఏవి రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయేవి కాదు. దీంతో ఎలుకలన్నీ ఒకచోట సమావేశమయ్యాయి. పిల్లి పీడను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాయి. అంతలో ఒక చిన్న ఎలుక, ఈ పిల్లి మెడలో గంట కడితే సరి, పిల్లి ఎప్పుడొచ్చినా గంట మోగుతుంది, అలా మనం తప్పించుకోవచ్చు అని సలహా ఇస్తుంది. ఎలుకలన్నీ ఇది చాలా మంచి ఐడియా అని అనుకుంటాయి. ఆ చిన్ని ఎలుక ఐడియాను అన్నీ ఒప్పుకుంటాయి. కానీ ఒక పెద్ద ముసలి ఎలుక అంటుంది, ఇంతకీ ఆ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? అన్నీ ఒకరి మొహం ఒకటి చూసుకుంటాయి. అప్పుడు ఆ పెద్ద ముసలి ఎలుక ఆ చిన్న ఎలుకతో అంటుంది, నువ్వే ఎందుకు పిల్లి మెడలో గంట కట్టకూడదు అని, నువ్వే కదా ఈ సలహా ఇచ్చావు అని అంటుంది. ఎలుకలన్నీ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటాయి. ఆ చిట్టి ఎలుక అంటుంది, నేను ఈ గంటను కట్టలేను, నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు పెద్ద ముసలి ఎలుక ఆ చిన్ని ఎలుకను ఉద్దేశించి ఇలా చెప్తుంది, సలహాలు అందరూ ఇవ్వగలరు, కానీ కొందరు మాత్రమే సాహసం చేయగలరు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.